సరిగా లేకపోతే నీ డ్రెస్ సరిగా లేకపోతే నీ నడక ప్రవర్తన మాట తీరి పద్ధతిగా లేకపోతే ఆడుకోవాల్సిన వాళ్ళందరూ ఆడుకుంటారు. నాతో ఒక అమ్మాయి చెప్పింది, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయి. 2 నెలల నుంచి అన్నయ్యా ఒక అబ్బాయి నన్ను ఎంబడిస్తున్నాడు అన్నయ్య, ఎంబడిస్తున్నాడు అన్నయ్య, ప్రార్థన చెయ్యాలి. 2 నెలల నుంచి నేను అన్నాను, ఒక్కరోజు అట్లా ఎంబడించనుకో. రాయ్ ఎవడను ఏమనుకున్నావురా, ఎవరనుకున్నావు అని ఒక్క మాట అన్నావు అనుకో, ఇక వాడు వస్తాడండి. అట్లా ఎందుకు అంటావు? అడచి నీ పేరు ఏంటంటే నా పేరా అన్నావనుకో, ఈ నీ పేరు నీ పుట్టు పూర్వత్రాలు ఇవన్నీ కనుక్కొని అన్ని వ్యవహారాలు తెలుసుకొని నువ్వు ఎక్కడుంటే ఆడకు వచ్చి నిలబడి ఉంటావు. నీకు ముందే లూజ్ మైండు. లోపల ఒకటి బయటకు ఒకటి, హిమము వలె నీవు ప్రకాశించాలని, హిమములాగా నీవు తేట తెల్లగా పవిత్రపరచబడాలని ఆ పవిత్రతను నీలో కోరుకుంటున్న దేవుడు చెబుతున్నాడు. నీ అంతరంగం మందు దాచబడిన సంగతి ఏమీ ఉండకూడదు. ఎంతమంది ఈ రోజున ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు వస్తున్నారు. మా నాన్న ఇష్టపడటం లేదు ఒప్పిస్తానంటున్నాడు, మా అమ్మ పిల్లలు ఒప్పిస్తానంటున్నాడు, మళ్ళీ వాళ్ళు ఎవరే నీకు పిల్లల్ని చూసిన వాళ్ళు అంటే నాగదిగా పెళ్ళే మీరు చేసుకోండి పెళ్ళే అని వాళ్ళని చెప్పి వీడు నాటకం ఆడుతా వస్తుందన్న సిరులు. ఆడపిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు, మాకు పిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే సినిమాలు చూసి హల్లెలూయా. యేసు ప్రభువే నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా, ఒరే యేసన్నా నా పక్కన కూర్చేస్తాను, నా పక్కన కూర్చోరా అన్నాడు అనుకో, నేను కూర్చోను నాకు ఇష్టం లేదయ్యా అంట. ఒరే ఏమిట్రా అలుగుతావేంటి, ఇష్టం లేదంటావేంటి, నా పక్కన కూర్చోండి మామూలు పదా, నా పక్కన కూర్చో నాకు ఇష్టం లేదండి అంట. మరి ఎక్కడ కూర్చోవాలి ఉందా నీకు, నీ ఒళ్ళు కూర్చోవాలి, నీ ఒళ్ళో కూర్చోవాలి ఉందండి నాకు. ఊరి పాపం నొప్పి మామూలు మంచి కాదండి, నువ్వు నా పక్కన కూర్చునే దానికి జనం గడగడలు ఆడుతుంటే నా ఒళ్ళో కూర్చుంటావా? ఆ కూర్చుంటా. మరి ఏ ఎందుకు కూర్చోబెట్టుకో, కూర్చుంటా నీ ఒళ్ళో అని అంటా నేను. అదే నిజంగా ఆ ధన్యత, ఆ అనుభూతి, ఆ ప్రశాంతత. చెట్టు విషయంలో మీరు గమనించి చూడండి, చెట్టు లోపల ఆ గుజ్జు సాఫ్ట్గా ఉంటుంది, కానీ పైన మాత్రం మహా రఫ్గా అనిపిస్తుంది. నీ హృదయం అమిత సున్నితంగా మృదువుగా ఉండాలి. దయా, కనికరం, ప్రేమ ఇవన్నీ లోపల దాచబడాలి. పైపైని శాతాన్ని నేను చూసినప్పుడు, నీ జీవితాన్ని ఏదో కబళించాలని ఆశపడ్డవాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి నువ్వు ఎలా కనబడాలి తెలిసినా, రఫ్గా కనబడాలి. వాళ్ళ దగ్గర స్మూత్గా మాట్లాడామంటే స్మూత్గా దించుతారు అగాధంలో. ఆ తర్వాత నీ నామరూపాలు ఉండవు, నీ బ్రతుకు బాట శాపంగా మారిపోతాయి. గనుక నీవు నీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది అనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి.